ఫైర్ గ్రౌండ్స్ లో జురాసిక్ క్వెస్ట్ అని పెట్టారు ఏమో ఇలా కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు డైనోసార్ వి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇక్కడ మాకు 1 అవర్ దూరంలో శాంటా క్లారా అనే సిటీ ఉంది అక్కడ ఫెయిర్ గ్రౌండ్స్ అన్నమాట ఫెయిర్ గ్రౌండ్స్ లో జురాసిక్ క్వెస్ట్ అని పెట్టారు సో అది వెరీ వెరీ సిటీస్ లో అవుతూ ఉంటుందన్నమాట సో అందుకని ఇవాల అక్కడికి వెళ్తున్నాము ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో తెలియదు గానీ ఈ రోజు టికెట్స్ తీసుకున్నాము సో అక్కడికి వెళ్లి ఆ జురాసిక్ వరల్డ్ లాగా లోపల పెట్టారంట థీమ్ లాగా అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి సో ఇప్పుడు లాస్ట్కి డైనోసార్స్ అవన్నీ తెలుసు కదా సో చాలా ఎక్సైట్ అయిపోయింది అండ్ ఎంజాయ్ చేస్తుందని అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ప్లాన్ అయ్యింది సో ఇప్పుడు అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము అక్కడ ఏంటేంటి ఉన్నాయి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో ఈ డైనోసార్ క్వెస్ట్ వచ్చి 22nd ఈ మంత్ 22nd వరకు ఉందంట సో దాని తర్వాత మేబీ వేరే స్టేట్ కి వెళ్తుంది సో మీరు ఈ బే ఏరియా చుట్టుపక్కల ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి ఒకవేళ బాగుంటే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది బాగుంటే కనుక తప్పకుండా ఒకసారి వెళ్ళిరండి సో వచ్చేసామండి మనం డైనోసార్ క్వెస్ట్ కి హెడ్ నార్త్ వెస్ట్ చూద్దాం ఇంకా లోపల ఏంటేంటి ఉన్నాయో ఇంకేం చేస్తామో అన్నది సో ఇదొక డ్రైవ్ త్రూ ఈవెంట్ అండి అంటే మనం కార్లో కూర్చుని డైనోసార్స్ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట సో దీని టికెట్ వచ్చి పర్ కార్ $54 అయ్యిందంట దీనికి మటుకి మనం ఆన్లైన్ బుకే చేసుకోవాలి ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి లేదు సో వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి సో టికెట్ అది స్కాన్ అయిపోయిందండి మనకి ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు దీని లోపల ఏమున్నాయో చూద్దాం ఏమో ఇలా కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు డైనోసార్ వి అండ్ ఒక 3 డైనోసార్ బొమ్మలు ఇచ్చారు పిల్లల కోసం ఇదొకటి ఒకటే బొమ్మ ఇచ్చారు ఒక బొమ్మ ఇచ్చారు ఇంకా ఇదేంటి డైనోసార్ ది స్కెలెటన్ లాంటిది ఇచ్చారు అండ్ తర్వాత ఇది డ్రై క్లే అన్నమాట పిల్లలు మేక్ యువర్ ఓన్ ఫాసిల్ అని ఇది ఒకటి ఇచ్చారు సో యా ఇవే ఇచ్చారు వీటికి ఎక్స్ట్రా $15 తీసుకున్నారు సో అది మీకు పిల్లలు కనుక డైనోసార్స్ అంటే ఇష్టం ఉంటే తప్పకుండా ఇక్కడికి తీసుకురండి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు టికెట్ బట్ చలిగా ఒక కార్కి అనమాట కార్లో మీరు ఎంతమంది పిల్లలనైనా తీసుకురావచ్చు సో ఒక కార్కి $54 అనమాట సో మనకి ఆడియో కోసం ఇలా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఇది మన ఫోన్తో స్కాన్ చేస్తే ఆడియో ఆన్ అవుతుంది అన్నమాట సో ఆడియో ఆన్ అవుతుంది అండ్ ఇది చూస్తున్నారా అందరూ వెళ్తున్నారు కదా అలా మనం కూడా వెళ్ళాలి డ్రైవ్ త్రూ ఈవెంట్ కార్లో దిగే పనే లేదు సో ఆడియో ఆన్ అయిపోయింది అండ్ లాసే కూడా ముందుకు వచ్చేసింది లాసే సే హాయ్ పిల్లలు కార్ సీట్ లో కూర్చోవలసిన అవసరం లేదండి మనం ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు ఇది అయిన తర్వాత మళ్ళీ కార్ సీట్ లో కూర్చోబెట్టచ్చు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందండి నాకు ఏ డైనోసార్ పేర్లు తెలియవు సో మీరు కూడా అలా చూస్తూ ఉండండి ఇది ఏమంటారు వేల్ షేప్ లో ఉన్న డైనోసార్ అంట ఇది నేను మొదటిసారి చూస్తున్నాను జురాసిక్ వరల్డ్ లో ఉండేది ఏంటో పేర్లు కూడా పలకట్లేదు బాబోయ్ చూడండి బాయ్
ప్లీసియోసారస్. ఇదేంటి? లియో ప్లూరోడాన్. చాలా గుడ్ ముష్కిల్. లైఓప్లరోడాన్. డైనోసార్ పేరు నాకు తెలుసు, ఇట్స్ స్టెగోసారస్. నిమ్మి వాళ్ళ రిలేటివ్ ఇది. నా రిలేటివ్ ఇది. అలోసారస్. మీ పిల్లలకి కనుక డైనోసార్స్ ఇష్టం ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి, తీసుకుని రండి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా కార్ సీట్లో కూర్చుని డ్రైవ్ త్రూ అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఈరోజు అయితే ఎండ చాలా ఎక్కువగా ఉంది. కొంచెం వెదర్ చూసుకుని రండి. ఇంకా ప్లెజెంట్గా వెదర్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ డైనోసార్ చూస్తున్నారు కదండి, దీని పేరు స్పైనోసారస్ అంట. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కదా అని. బాబు ఎంత డేంజరస్ గా ఉన్నాయి చూడడానికి అసలు. బాబు నేను నా లైఫ్ లో ఫస్ట్ మూవీ చూసింది జురాసిక్ పార్కే. మా డాడీ తీసుకెళ్లారనమాట. అప్పటి వరకు నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళలేదు. ఐ థింక్ నేను సెకండ్లోనో థర్డ్లోనో ఉండుంటాను. అప్పుడు వెళ్ళాను థియేటర్కి ఫస్ట్ టైం జురాసిక్ పార్క్ చూడడానికి. చాలా థ్రిల్ అయిపోయాను అండ్ చాలా నచ్చింది మూవీ. ఆ తర్వాత మిగతావన్నీ టీవీలోనే చూసాం, కానీ అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాది. ఇది టర్టల్ షేప్ డైనోసార్ అంట. లాస ఇటు చూడు, లాస ఎంజాయ్ చేస్తున్నావా? లాస నీకు డైనోసార్ అంటే భయం ఉందా? లేదా? ఇటు చూడు చెప్పు. లేదా? అయ్యో నాకు డైనోసార్స్ లో తెలిసిన పేరు ఒక్కటే టీరెక్స్. అదే పిల్లల నోటితో ఎక్కువగా వింటాము. అది ఎక్కడో ఇప్పుడు చూడాలి, అక్కడే ఎక్కువ క్రౌడ్ ఉన్నట్టుంటుంది. ఎందుకంటే దానికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది టీరెక్స్కే. సో అది ఎక్కడో చూడాలి ఇప్పుడు. ఇంకా మన లేదు, ఆ బిస్కెట్ కూడా తినేస్తాం. కార్నోటోసారస్. సో ఈ డైనోసార్ చూస్తున్నారు కదండి, ఈ డైనోసార్ అంట మూతి పైన లిప్స్టిక్ రాసుకుందంట లాస్ట్ చెప్తోంది.
Let's see baby dinosaur. డైనోసార్ కి టైర్డ్ అయిపోయిందా? ఓ నో అమ్మయ్య, ఇన్ని డైనోసార్ లో ఫైనల్లీ తెలిసిన డైనోసార్ ఒకటి వచ్చింది, టీరెక్స్. చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇవి లాస్ట్ సెట్ ఆఫ్ డైనోసార్స్ అండి. సో అయిపోయిందండి జురాసిక్ క్వెస్ట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని టాయ్స్ అవి ఉన్నాయి పిల్లలు కొనుక్కోవడానికి, అంతే. ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట పిల్లల కోసం. మనం ఆగి కొనుక్కోవచ్చు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ ఫోటో కూడా తీయించుకోవచ్చు అంట. అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్.